స్టార్ట్ మోర్ యుఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. యా హాయ్, సుందర రామరెడ్డి ఫ్రమ్ ఆర్సీపీ టెక్నాలజీస్. సో లాస్ట్ 1 వీక్ నుంచి మార్కెట్లో టూ మచ్గా మనం వింటున్నమాట. స్టాక్ మార్కెట్ స్టాక్ స్మాల్ క్యాప్స్ బాగా కుప్పగిలిపోతున్నాయి, అండ్ బేర్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నాం, అండ్ ఒకటే బ్లీడ్ అవుతున్నాయి స్టాక్స్ అనేది. అది కొంతవరకు నిజం కూడా, ఎందుకంటే స్టాక్స్ 10-15% టూ మచ్గా రావడం చూస్తున్నాయి. అండ్ పర్టికులర్గా ఆర్బీఐ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత పేటీఎం ఎలా కొలాప్స్ అయిందో, తర్వాత గోల్డ్ లోన్స్ దగ్గర రిస్ట్రిక్షన్ చేయడం తోటి ఐఏఎఫ్ఎల్ 2 రోజులని 40% డౌన్ అవటం, తర్వాత ఐపీఓ ఫండింగ్ అప్పుడు మళ్ళీ జేఎం ఫైనాన్స్ మీద ఇష్యూ అవటం తోటి అది మార్కెట్లో -20 లాస్ అవటం, ఇలా చూసుకుంటే పోతుంటే మార్కెట్లో ఈ రెగ్యులేటరీ ఇష్యూస్ అయితేమీ మామూలుగా అయితేమి సెంటిమెంట్గా అయితేమి స్మాల్ క్యాప్స్ టూ మచ్గా బీడ్ అవుతున్నాయండి. అందుకే చాలామంది ఈ మార్కెట్లో ప్యానిక్ చూసి భయపడుతున్నట్టున్నారు. ఒరిజినల్గా ఒకవేళ మార్కెట్ కనుక పట్టం స్టార్ట్ అయితే ఈ స్మాల్ క్యాప్స్ పర్టికులర్గా 10% పడితే ఎంత ఎఫెక్ట్ అవుతామో, 20% పడితే ఎంత ఎఫెక్ట్ అవుతామో, 30% పడితే ఎంత ఎఫెక్ట్ అవుతామో ఇప్పుడు చూద్దామండి. పడితే ఓకే. అండ్ ఇక్కడ నేను కంపారిజన్ ఇండెక్స్ ఫండ్స్ వర్సెస్ యాక్టివ్ ఫండ్స్ అండి. బేసికల్గా మార్కెట్లో ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ అండ్ సైడ్వే మార్కెట్ 3 మార్కెట్స్లో ఉంటాయండి. అండ్ ఎక్కువ శాతం మనం అప్ ట్రెండ్ ఉన్నా సరే, బట్ 70% సినారీలో మాత్రం మార్కెట్ ఎప్పుడు సైడ్వేలో ఉంటుంది. సైడ్వే మార్కెట్లో ఇండెక్స్ ఫండ్స్, ETFs పర్ఫార్మెన్స్ ఉండదండి ఆ టైంలో, ఎందుకంటే అవి అక్కడే పడి ఉంటాయి కపుల్ ఆఫ్ మంత్స్ వరకు అనమాట. అదే టైంలో మ్యూచువల్ ఫండ్స్ మాత్రం మంచి మంచి స్టాక్స్లో వాళ్ళు పిక్ చేస్తుంటారు కాబట్టి, సపోర్ట్లో కొన్ని రెసిడెంట్లు అమ్మేస్తూ ఉంటారు కాబట్టి న్యాచురల్గా వాళ్ళు ఎక్కువ రిటర్న్ జనరేట్ చేస్తారు. అందుకని మార్కెట్స్ కంప్లీట్గా సైడ్వేలో ఉన్నా సరే ఒక డెకేడ్స్ స్టిల్ మ్యూచువల్ ఫండ్స్ ఇయర్లీ యావరేజ్ మీద 15-20% జనరేట్ చేస్తూనే ఉంటారనమాట. అదే డ్రాడౌన్ మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉందనుకోండి, ఇండెక్స్ ఫండ్స్ చాలా కొలాప్స్ అవుతుంది, ఇండెక్స్ ఫండ్స్ ETFs. బట్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళకున్న ఎఫిషియన్సీ వాడేసి డౌన్ ట్రెండ్లో కూడా తక్కువ లాస్ అవుతారు వాళ్ళు. ఓకే, అదే అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు డెఫినెట్గా ఇండెక్స్ ఫండ్స్ బీట్ చేస్తాయండి మ్యూచువల్ ఫండ్స్ని, ఎందుకంటే మార్కెట్ కంటిన్యూస్గా ట్రెండ్ అవుతుంటుంది కాబట్టి ఆ టైంలో మ్యూచువల్ ఫండ్స్లో అంత ఎక్కువ పర్ఫార్మెన్స్ తీయలేరనమాట. కాబట్టి డౌన్ ట్రెండ్లోను అండ్ సైడ్వే మార్కెట్లోనూ డెఫినెట్గా మ్యూచువల్ ఫండ్స్ డూ ద బెటర్, అండ్ అప్ ట్రెండ్ మార్కెట్లో ఇండెక్స్ ఫండ్స్ గురించి డూ బెటర్ అనమాట. అందుకని మనం ఏదైనా మార్కెట్లో కంపారిజన్ చేసినప్పుడు 1 ఇయర్ 2 ఇయర్ లా కాకుండా ఒక డెకేడ్ అలా కంపేర్ చేసినప్పుడు మనకి మోర్ డేటా క్లియర్గా ఉంటుంది అనమాట. అందుకని యాక్టివ్ మేనేజ్మెంట్ మనం స్మాల్ క్యాప్స్కి మిడ్ క్యాప్స్కి మ్యూచువల్ ఫండ్స్ని వాడుకోవచ్చు. ఓకే, మనం ఇక్కడ చూసామనుకోండి, ఇప్పుడు కరెంట్ లెవెల్లో కనుక చూస్తే స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ పట్టడం స్టార్ట్ అవుతుంది, ఏం జరుగుతుందో చూద్దాం. కరెంట్ లెవెల్ 14,979 ఉందండి, అండ్ లాస్ట్ 1 ఇయర్ రిటర్న్స్ 63% ఇచ్చింది లాస్ట్ 1 ఇయర్ రిటర్న్స్. ఓకే, అంటే స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ ఇట్సెల్ఫ్ ఇస్ మూవ్ టు ది మోర్ దెన్ 63% అనమాట. ఒకవేళ మార్కెట్ కనుక 10% పడితే ఇప్పటి నుంచి, అప్పుడు లెవెల్స్ 13,480 దగ్గరికి వస్తుంది లెవెల్. ఆ లెవెల్ కల్లా బట్ స్టిల్ మీ రేట్ ఆఫ్ రిటర్న్ 47% ఉంటుంది అప్పటికి, అంటే 63 నుంచి 47% డ్రాప్ అవుతాం అంతే. బట్ స్టిల్ 47% ఇస్ టూ గుడ్. ఒకవేళ 20% కనుక పడితే స్మాల్ క్యాప్ ఇండెక్స్, అప్పుడు ఇండెక్స్ లెవెల్స్ వచ్చేట్ల 11,983 దగ్గర ఉంటుందండి. అప్పటికి మీ మ్యూచువల్ ఫండ్స్లో మీకు 30% రిటర్న్స్ వచ్చింటాయి స్టిల్, అంటే మార్కెట్ కనుక 30% పడి ఉంటే అప్పుడు లెవెల్ 10,485 అవుద్దు అండి, స్టిల్ యూ మేడ్ ద మనీ 14%. అంటే స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ ఇప్పటి నుంచి 30% పడ్డా సరే స్టిల్ మనం 14% ప్రాఫిట్లో ఉంటాం, ఎందుకంటే ఈ ఇయర్ ఇప్పటి వరకు ఇది 63% ఇచ్చింది ప్రాఫిట్ ఇచ్చింది కాబట్టి. సో కరెంట్ లెవెల్ 14,979 ఉందండి, ఇది కనుక 10,000 డ్రాప్ అయినా సరే స్టిల్ యూ మేడ్ ద మనీ 14% అనమాట. ఇది హిస్టారికల్ యావరేజ్ మనం చూసామనుకోండి, 7 ఇయర్స్ యావరేజ్ చూసుకుంటే 14%, అండ్ 5 ఇయర్స్ యావరేజ్ చూసుకుంటే 15%, 3 ఇయర్స్ యావరేజ్ చూసుకుంటే 14%, అండ్ 1 ఇయర్ యావరేజ్ చూసినా 14%. అంటే మనం 30% పడ్డా సరే స్టిల్ యూ మేడ్ ద మనీ 14% అనమాట. అదే మీరు యాక్టివ్ ఫండ్స్ మనం చూసుకున్నాం అనుకోండి, యాక్టివ్ ఫండ్స్ డెఫినెట్గా మనకు ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తాయండి. అండ్ 1 ఇయర్ రిటర్న్స్ మార్కెట్ పడే కొద్దీ ఇది అంత పడవండి యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్, వాళ్ళు ఈజీగా మేనేజ్ చేస్తుంటారు అనమాట. సో బెస్ట్ ఫండ్ సినారీలో మన యావరేజ్ మీద 60% అది ఇస్తాము, యావరేజ్ మ్యూచువల్ ఫండ్ సినారీలో బట్ స్టిల్ యూ మేడ్ ద గుడ్ మనీ అనమాట. అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్ స్మాల్ అండ్ మిడ్ కప్లు ఎక్కువ వస్తాయి అనమాట. అంటిల్ మీరు లాగర్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే తప్ప, యావరేజ్ మ్యూచువల్ ఫండ్ తీసుకున్నా అండ్ బెస్ట్ టాప్ 5 మ్యూచువల్ ఫండ్ తీసుకున్నా సరే స్టిల్ యూ మేడ్ ద గుడ్ మనీ. కాబట్టి మార్కెట్ 20-30% పడితే నడబంతా ఇదైపోతుంది, నెగిటివ్ పోతే అనుకోవడానికి ఏం లేదండి. పడ్డప్పుడల్లా యావరేజ్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి వాలటిలిటీని ఎనిమీగా అనుకొని మార్కెట్ దూరంగా ఉండే బదులు, ఓకే, వాలటిలిటీని ఒక ఫ్రెండ్లీగా భావించేసి ఆ పడ్డప్పుడల్లా అడిషనల్ యూనిట్స్ కొనడం ద్వారా అండ్ బెస్ట్ రిటర్న్ తీసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ స్మాల్ క్యాప్లో ఉన్న బీటీ ఏంటంటే, ఏదన్నా ఇయర్లో కనుక ఇది వర్స్ట్ పర్ఫార్మెన్స్ కనుక చేస్తే నెక్స్ట్ ఇమీడియట్లీ ఇయర్లోనే ఇది టాప్ పర్ఫార్మర్గా ఉంటుంది అనమాట.
ఒకసారి మ్యూచువల్ ఫండ్స్లో కనుక స్మాల్ క్యాప్ కేటగిరీ టాప్ పర్ఫార్మర్ ఫండ్ ఉంది అంటే 30-40% చాలా ఈజీగా జనరేట్ చేస్తుంది. హిస్టారికల్ డేటా ఏం చెప్తుందంటే 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో స్మాల్ క్యాప్స్లో బుల్ మార్కెట్ వస్తుంటాయి. దాన్ని బట్టేసి మనకి మనీ మేకింగ్ ఎక్కువ అనేది ఈ ఏరియాలో ఉంటుంది అనమాట. ఎస్, వాలటిలిటీ ఎక్కువ బట్ రిటర్న్స్ కూడా ఎక్కువ, రికవరీ కూడా చాలా క్విక్గా వస్తుంటుంది. కాబట్టి మార్కెట్లో 10% to 20% 30% పడ్డా సరే స్మాల్ క్యాప్స్ ఇప్పటి నుంచి స్టిల్ యూఆర్ గోయింగ్ టు మేక్ ద గుడ్ మనీ అనమాట. కాబట్టి ఇప్పుడున్న 65-70 అప్పుడు ఉండవు, దాని బదులు మనకి అంటే 20-30 వస్తుంటాయి అనమాట. కాబట్టి హిస్టారికల్ యావరేజ్ డేటా మనం 20-25% ఎక్స్పెక్టేషన్. కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు మార్కెట్లో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ. కాబట్టి వాలటిలిటీ అనే దూరంగా ఉండే బదులు అంటే కీప్ ఆన్ బయింగ్ ది మ్యూచువల్ ఫండ్స్ అనమాట పర్టికులర్గా. కాబట్టి ఫ్యూచర్ని ముందే ప్రెడిక్ట్ చేసుకొని ఒకవేళ వరస్ట్ అయితే ఎంత రావచ్చు అనేది దానికి రెడీ అయ్యి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం ద్వారా లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి కూడా మార్కెట్ పట్ట స్టార్ట్ అవుతే ఎక్కువ డిస్కౌంట్ సేల్ జరిగేది స్మాల్ క్యాప్స్లోనే, ఎందుకంటే ఇది ఎక్కువ మూవ్ అయ్యేది. కాబట్టి ఈసారి కూడా లాస్ట్ ఇయర్ మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా పర్టికులర్ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ అన్నీ కూడా టూ మచ్ రిటర్న్స్ ఇచ్చినాయి కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ కూడా వాటిలోనే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మళ్ళీ డిస్కౌంట్ సేల్ వాటిలోనే ఎక్కువ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి మీరు కనుక మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఇన్వెస్టర్ కనుక అయితే బీ రెడీ విత్ మనీ. నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో మోర్ డిస్కౌంట్ సేల్ జరగబోతుంది అండ్ మనీ క్వాలిటీ మ్యూచువల్ ఫండ్స్ కొన్నిటిని యాడ్ చేసుకోవడం ద్వారా మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి మార్కెట్ పడుతుంది అని ప్యానిక్ అయ్యే బదులు ప్రీ ప్లాన్డ్గా ముందే ఎస్ఐపీల ద్వారా ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.